ప్రైజ్ ద లార్డ్. దేవుని మహిమ కలంగాక. ప్రభునే యేసు కృష్ణంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? ఉదయ కాలన మరి ఈ యొక్క వాగ్దానాలు మీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలని అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క వాగ్దానాన్ని వినండి. రండి, ఈరోజు వాగ్దానం మనం చూద్దాం. మొదటి కొరింథీయుల రాష్ట్ర పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం. మీరు విలువ పట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడే. మనల్ని యేసుక్రీస్తు విలువ పెట్టి తన ప్రాణాన్ని ఇచ్చి తన రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడండి. కనుక సాతాన్ యొక్క బంధకాల నుంచి మనల్ని విడిపించాడు. కారణం ఏంటంటే, ఇప్పుడు మనం ఎవరి సొత్తు అంటే యేసుక్రీస్తు యొక్క సొత్తు. మరి మనం కొనుక్కున్నాక మన మీద ఎవరికి అధికారం అంటే యేసయ్యకే. కనుక మనం ఎవరు కూడా మనుషులకి బానిస కాకూడదు. ఈ లోక అలవాట్లకి బానిస కాకూడదు. కొంతమంది సీరియల్కి బానిస అయిపోతారు, కొంతమంది చెడు వ్యసనాలకి బానిస అయిపోతారు, కొంతమంది మనుషులు చెప్పినట్టు వింటారు. బైబిల్ చెప్పినట్టు కాకుండా, దేవుడు చెప్పినట్టు కాకుండా, మా అత్త చెప్పేదే నేను వింటాను, మా మామ చెప్పేదే నేను వింటాను, మా నాన్న చెప్పేదే మంచిదే, అమ్మ నాన్న మాట వినడం మంచిదే. కానీ దేవుని యొక్క విషయంలో, ఆత్మీయ విషయంలో దేవుని యొక్క మాటే వినాలి, దేవుని యొక్క వాక్యానికి లోబడాలి. కనుక ప్రియదినులారా, ఉదయకాలన ఒకవేళ నువ్వు ఎక్కడ ఉన్నా కూడా, నీవు ఒకవేళ మనుషులకి దాసులు అయితే మనుషులు చెప్పినట్టు వింటావు, కానీ దేవుని దాసుడు అయితే, దేవుని దాసురాలు అయితే దేవుడు చెప్పినట్టే మీరు వింటారండి. దేవుడు ఉదయకాలం నీ నుంచి ఆశించేది అంటే ప్రార్థన, వాక్య ధ్యానము. ఖచ్చితంగా నువ్వు దేవుని దాసుడు అయితే ఆయనకి చెప్పినట్టు వింటారు. కనుక కొంతమంది లోక అలవాట్లకి బానిస అయిపోయింటారు. కొంతమంది చూడండి, దేవుడి కంటే అది ముఖ్యం కాదు, దాన్ని విడిచిపెట్టండి. ఒకవేళ నువ్వు విడవలేని అలవాటు ఉన్నట్లయితే, ఏసయ్యా నీ రక్తంతో నన్ను కడుగయ్యా, నన్ను పరిశుద్ధపరిచినానా అని అడగండి. కనుక ప్రియదేవులారా, మొట్టమొదటి స్థానము ఏసయ్యకి ఇవ్వాలి మీరు. తర్వాతనే తల్లిదండ్రులు, తర్వాతనే భార్య భర్త, తర్వాతనే బిడలు, తర్వాతనే ఏదైనా కూడా. అప్పుడే నిజంగా ఆయనకి మనము బానిసలు కాదు. ఎందుకంటే మనం కాదండి, మనల్ని ఆయన విలువ పెట్టి కొనుక్కున్నాడు. మన మీద మనకు అధికారం లేదు, యేసుక్రీస్తుకి మన మీద అధికారం. ఆయన చెప్పినట్టు, ఆయన మన నడిపించినట్టు నడవాలి. కనుక ఉదయకాలన మీరందరూ కూడా ఆయన దాసులుగా, మనందరూ కూడా ఆయన చెప్పినట్టు ఆయన రాకడికి మనం సిద్ధపడదాం. మీ కుటుంబాలని, మీకు మిమ్మల్ని, మీ పిల్లల్ని దేవుడు దీవించిన గాక. ప్రార్థించొద్దాం. మహాగణుడా, పరిశుద్ధమైన తండ్రి, ఉదయ కాలమున యేసయ్య ఎందరైతేనైనా వాగ్దానం విన్నారో ఆ బిడ్డలందరినీ దీవించండి. ప్రాముఖ్యంగానైనా ఎవరైతేనైనా నీ యొక్క దాసులుగా ఉన్నారో వారందరినీనైనా నీ యొక్క నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా ఉంచండి అయ్యా. ఎవరి కుటుంబాలు అయితే ప్రభా కష్టంతో, బాధతో, వ్యాధితో, ఇరుకుల్లో ఉన్నారో వారందరినీ నీ నామంలో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్య, ప్రత్యేకించి ఏ కుటుంబంలో అయితే నా ప్రభు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో వారికి ఆర్థిక సహాయం దయచండి ఉదయ కాలన ప్రభు. అయ్యా, ఏ కుటుంబంలో అయితే గొడవలతోనైనా మనస్పార్థాలతోనైనా ఉంటున్నారో వారికి సమాధానం ఇప్పుడే కలుగును గాక నా ప్రభు. శాంతి ఇప్పుడే వారికి అనుగ్రహించు నా తండ్రి. యేసయ్య, ప్రత్యేకించినైనా ఈ రోజునైనా ప్రాముఖ్యంగా వైరల్ ఫీవర్ చాలా విపరీతంగా అనేక మందిని ఇబ్బంది పెడుతున్నది. డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరాలతోనైనా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. యేసయ్య, నీ రక్తం ఇప్పుడే వారిని తాకను గాక నాయనా. ఏ హాస్పిటల్లో ఉన్నా కూడా వారి మీదకి నీ రక్త ప్రోక్షణ ఉంచుతున్నాం తను. ఇప్పుడే వారు బలం పొందుకున్నారు కాక నా ప్రభు. ప్రాముఖ్యంగానైనా ఉదయ కాలన ఉద్యోగానికి వెళ్ళేవారిని, వ్యాపారానికి వెళ్ళేవారిని, ఏసయ్యా స్కూల్కి వెళ్ళేవారిని మీరు కాపాడే కృపత నింపమని. ఏసయ్యా పుట్టినరోజు జరుగుతున్న బిడ్డల్ని, అయ్యా ఏసయ్యా అదిగో తండ్రి వివాహంతో జరుగుతున్న బిడ్డలు కూడా దీవించమని ఏసునాలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.